మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కోడిపల్లి మండల్ మహమ్మద్ నగర్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు టాటా ఏసీ ఢీకొనగా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జీడిమెట్లకు చెందిన వీరు ఏడుపాయల దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణమై వెళ్తున్న క్రమంలో ట్రాలీ ఆటో లారీకి ఓవర్ట్రాక్ చేస్తూ బస్సుకు ఢీకొట్టారు. భార్య భర్తలిద్దరూ అక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి ఆసుపత్రిని తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తూప్రం డిఎస్పీ యాదగిరి, నర్సాపూర్ సిఐ లాల్ మదర్, ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకొని సమాచారం తెలుసుకున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మురళీ యాదవ్, కౌడిపల్లి బీఆర్ఎస్ అధ్యక్షులు సారా రామగౌడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పోలీసులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీడిమెట్లకు చెందిన షేర్ నాగరాజు, రమ, లక్ష్మి, అమృత, వైశాలి, అవంతిక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుపాయల జాతరకు పోయి ఎప్పుడు వెళ్ళారో తెలియదు మాకు. పోయి రిటర్న్ జర్నీలో ఈ ఆటో వ్యాన్లో టువర్డ్స్ జీడిమెట్ల వెళ్తున్నారు. అదే టైంలో మెదక్ డిపోకు చెందిన బస్సు టిఎస్ 15U86 UH3336 బస్సు మెదక్ వెళ్తున్నది, నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్తున్నది. యాజ్ పర్ సీను ఇవన్నీ చూస్తే ఈ ఆటో డ్రైవర్ వారు ఎవరైతున్నారో ఓవర్టేక్ చేసేసి ఈ బస్సుకు వచ్చినట్లుంది. ఈ బస్ డ్రైవర్ కూడా డౌన్ ఉన్నది బాగా, అతను కూడా రెస్క్యూ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఏదైతే ఉన్నాయో స్కిడ్ మార్క్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఇందులో కూడా ఇద్దరు స్పాట్లో చనిపోయారు. ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నాగరాజు చనిపోయాడు, అదేవిధంగా అతని భార్య రమ కూడా స్పాట్ డెడ్ చనిపోయారు. ఈ పబ్లిక్ కోఆపరేషన్ అందరితో ఈ డెడ్ బాడీని అందులో ఏదో ఫ్రెష్ అయి ఉన్న బాడీని పబ్లిక్ కోఆపరేషన్ తోటి బాడీని తీయడం జరిగింది. ఈ రెండు బాడీలను కూడా నర్సాపూర్ హాస్పిటల్కు ఇంక్వెస్ట్ గురించి పంపించడం జరిగింది. ఇంజ్యూర్డ్ అయిన పర్సన్స్ కూడా నర్సాపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కూడా ఒకళ్ళకు సీరియస్ ఉన్నట్టు తెలిసింది. ఈ మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఏముందో చేస్తుంది.